Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తెలుగు తమ్ముళ్లకు డబుల్ తంట. టీడీపీ స్థానిక నాయకత్వానికి పెద్ద తంటానే వచ్చింది. పార్టీ అధినేత సూచనలు, ఆయన ఆదేశాలను బట్టి జనవరి 27 నుంచి ప్రారంభమయ్యే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రను విజయవంతం చేయాల్సి ఉంటుంది. దీనిని చంద్రబాబు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. పైగా ఆయన చెప్పడం లేదు, కానీ అంతర్గత సమావేశాల్లో మాత్రం చంద్రబాబు తన కుమారుణ్ణి హైలైట్ చేయాలనే ఆదేశాలు జారీ చేస్తున్నారు. పాదయాత్రలో పాల్గొనకపోతే ఇబ్బందులు తప్పవని చాలా జిల్లాల నాయకులకు చంద్రబాబు తేల్చి చెప్పారు. అయితే ఇదే సమయంలో చంద్రబాబు కూడా జిల్లాల యాత్రలకు రెడీ అవుతున్నారు. వచ్చే 4 మాసాలు కూడా ఆయన ప్రజలకు చేరువ అయ్యేందుకు జిల్లాల యాత్రను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీని బాధ్యతలను కూడా తమ్ముళ్లే భుజానికి ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పర్యటనలో ఏమాత్రం తేడా వచ్చినా అటు చంద్రబాబు ఇటు లోకేష్ల ఆగ్రహానికి గురి కావడం తప్పదనే చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు డబ్బుతోనే పని. ఎందుకంటే వైసీపీ నేతలను బలంగా ఎదుర్కొనేందుకు డబ్బును వెదజల్లాల్సిందే అనే కాన్సెప్ట్ ఇప్పటికే తెర మీదకు వచ్చింది. ఇలాంటి సమయంలో చంద్రబాబు లోకేష్ పర్యటనలకు డబ్బులు మొత్తం ఖర్చు చేస్తే తమ పరిస్థితి ఏమిటి అనేది వారి ఆవేదన. గతంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులకే డబ్బులు రాని పరిస్థితి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండడంతో కనీసం వ్యాపారాలు కూడా చేసుకునే పరిస్థితి లేక చాలామంది నేతలు విలవిల్లాడిపోతున్నారు. అయితే చంద్రబాబు లోకేష్ టూర్ బాగా సక్సెస్ చేయాలని ఇప్పటికే చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల్లో కేంద్రాల్లోని నాయకులు జిల్లా నాయకులు ఖర్చు భరించాల్సింది. సో దీనిని తప్పించుకునేందుకు అవకాశం లేదు. పైగా కార్యకర్తలను తీసుకురావాలి, పాదయాత్రను హిట్ చేయాలి. ఈలోగా వారికి భోజనాలు, వసతి ఇలా అనేక విషయాల్లో నాయకులు చొరవ చూపాలి. గెలిచిన స్థానాల్లో పరిస్థితి ఎలా ఉన్నా ఓడిన చోట లేదా బలంగా లేని చోట కూడా డబ్బులు ఖర్చు చేస్తే తమ పరిస్థితి ఏంటని తమ్ముళ్ళు ప్రశ్నిస్తున్నారు.